గాయత్రి ఉపాసన అనేది ప్రతి విజుడికి చాలా ముఖ్యమైనది. ఉపనయనం అయిన వెంటనే సంధ్యావందనం ద్వారా మనం గాయత్రీ దేవిని ఉపాసిస్తూ ఉంటాం. గాయత్రీ దేవిని ఉపాసించడం వల్ల ప్రతి వ్యక్తికి ఇహపర లోకాలకి సంబంధించిన సర్వం లభిస్తాయి. ఎప్పుడైతే మనకి అంటే ఏంటి, ఒక విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్టు అనమాట. విత్తనం ఎప్పుడైతే మనం భూమిలో పాతి పెడతామో అది ఎలాగా మొక్కయి పెరిగి వృక్షమై మనకి ఫలాల్ని పూలని ఫలాల్ని అన్నింటినీ ఇస్తుందో అదేవిధంగా గాయత్రీ దేవిని గనక నిత్య ఆరాధనలో మీరు ఎప్పుడైతే సంధ్యావందనం చేస్తూ ఉంటారో ఆ శక్తి అద్వితీయమవుతూ పోతూ మానవుడు దేవుడయ్యే స్థితిని కల్పిస్తూ ఉంటుంది. అందుకని గాయత్రీదేవి ఉపాసన విశేషమైనది, ఉత్కృష్టమైనది. గాయత్రి ఉపాసనను మించిన ఉపాసన లేదు అంటారు. అందుకని ద్విజులకి ఇది బలంగా దొరికింది. అయితే ఈ స్వధర్మ స్వబధార వీరు కోటి గాయత్రి యజ్ఞాన్ని చేయ సంకల్పించారు. కోటి గాయత్రి యజ్ఞం అంటే జప యజ్ఞాన్ని చేయించారు. అందరూ ఎవరైతే మేము చేయగలమనుకున్నారో త్రిశాఖ ద్విజులు అందరూ కూడా దీంట్లో పాల్గొనవచ్చు. మేము చేస్తే మాకేమొస్తుంది అంటారా, మనకి సద్బుద్ధి వస్తుంది, సమృద్ధి, సద్భావం, ఈ మూడు వస్తాయి. ఈ మూడు వచ్చాయంటే సమృద్ధి మన జీవితంలో లభించింది అనుకోండి, ప్రతిదీ అక్షయం అవుతుంది. భగవంతుడి మనతోటి ఉన్నాడు అనుకోండి, మనం ఎక్కడ నడిచినా కానీ మన వల్ల వేరే వాళ్ళకి కూడా కాంతి లభిస్తుంది. ఇంకొకటి, మనం ఎవరికైనా సహాయం చేయాలంటే చక్కటి సద్భావం ఉండాలి, దానికి తగ్గ మన దగ్గర ఐశ్వర్యం ఉండాలి. ఇలాంటివన్నీ ప్రసాదించగలిగేది గాయత్రీదేవి, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి అలాంటి గాయత్రీ యజ్ఞంలో కనుక మనం కూర్చొని కోటి చేయాలంటే అది అవ్వకపోవచ్చు. కానీ అందరం సమీకరించుకొని ఒక చోట చేయడానికి అని సంకల్పించినా కానీ అందరూ ఒక చోట చేయలేని స్థితి ఇవాళ రోజు ఉండడం వల్ల ఎవరి ఇంటిలో వారే నిత్యం సంధ్యావందనం చేస్తూ ఈ గాయత్రీ యజ్ఞాన్ని గనక మనం కూడా ఇంత జపం చేసి దీంట్లో దారబుద్దాము అని అనుకున్న ప్రతి ఒక్కరూ దీంట్లో కనుక పాల్గొంటే, అలాగే పాల్గొనాలని నిశ్చయించుకున్న వారికి వారి సతీమణులు కూడా కాస్త సహాయ సహకారాలు అందించి మీరు చెయ్యండి అని చెప్పి వారిని ప్రోత్సహిస్తే వారికి కొంచెం ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. తద్వారా మీ కుటుంబము, మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఈ గాయత్రిని కనుక మనం జపాన్ని చక్కగా చేయగలిగితే మన పూర్వీకులు చేసిన జపంకి మనం కనెక్ట్ అవుతాం, అంటే ఆ శక్తికి మనం కనెక్ట్ అవుతాం. ఎప్పుడైతే మనకు ఆ శక్తి కనెక్ట్ అవుతుందో పూర్వీకుల నుంచి వస్తున్న శక్తియుక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన జీవితాన్ని మంచి బాట వైపు నడిపిస్తాయి. ఇవాటి రోజు మంచి బాట దొరకడం కష్టంగా ఉంది. మీరందరూ అనుకునే గాయత్రీ యజ్ఞం కరెక్ట్గా చేయగలిగితే ప్రపంచంలో ప్రకృతిని శాసించగలిగే శక్తి వస్తుంది. కాబట్టి అందరూ స్వధర్మ సభలో పాల్గొని ఎంతమంది వీలైతే అంతమంది, ఎంత జపం వీలైతే అంత జపం చేసి దార పోసి ఇంత మేము జపం చేశాము అని చెప్పి స్వధర్మ సభ మెంబర్స్కి కనుక సభ్యులకు కనుక చెప్పగలిగితే మీరు కూడా దాంట్లో కోటి యజ్ఞంలో పాల్పంచుకున్న వారు అవుతారు. కోటి యజ్ఞ ఫలితం మీకు అందుతుంది. జయలక్ష్మీనారాయణ.